निधि शिवालया ओम अरुणाचलेश्वराय नमः ओम नमो भगवते श्रीरमणाय ओम सुंदरेशाय नमः श्री शिवनिधि शिवालयाल कार्यक्रमंलो मొదటగా తిరువారూరు క్షేత్ర విశేషాలను దర్శించుకుందాం ప్రపంచంలో నాలుగు ముక్తి క్షేత్రాలు ఉన్నాయి జననాథ్ కమలాలయే తిరువారూరు అంటే జన్మించినంత మాత్రం చేతనే ముక్తి దర్శనాత్ అబ్రసదసి చిదంబరం దర్శించుకుంటేనే ముక్తి స్మరణాత్ అరుణాచలే స్మరించినంత మాత్రం చేతనే అరుణాచలాన్ని ముక్తి కాశాంతు మరణాన్ ముక్తిహి అంటే కాశీలో మరణించిన వారందరికీ ముక్తి అలా నాలుగు ముక్తి క్షేత్రాలలో తిరువారూరు మొదటిది మరొక విశేషం ఏంటంటే సప్త విటంగర్ క్షేత్రాలలో మొదటిది ఈ క్షేత్ర వివరాలు వచ్చినప్పుడు దాన్ని వివరంగా సమగ్రంగా దర్శించుకుందాం ఇంకొక విశేషం ఏంటంటే తిరువారూరు పంచభూత క్షేత్రాలలో శివపృథ్వీ క్షేత్రం చాలామందికి కాంచీపురం పృథ్వీ క్షేత్రం కదా అని సందేహం రావచ్చు కాంచీపురం శక్తి పృథ్వీ క్షేత్రం తిరువారూరు శివ పృథ్వీ క్షేత్రం మరొక విశేషం ఏంటంటే తిరువారూరు మూలాధార క్షేత్రం తిరువారూరులో జన్మించిన వారందరికీ ముక్తి అని సుందరమూర్తి తన తిరుతొండ తుగైలో శ్లాఘించారు అంతేకాకుండా తిరువారూరు పంచలింగ క్షేత్రం శివయోగానికి విశేషమైన క్షేత్రం దేవార క్షేత్రాలలో మూడు దేవారాలు పొందిన క్షేత్రం ఈ తిరువారూరు క్షేత్రంలో మరొక విశేషమైంది తిరువారూరు ఆలయ రథం ఈ రథాన్ని తమిళంలో ఆళితేర్ అంటారు అంటే సముద్రవంత రథం మూలమూర్తి జాగేశ స్వామి అజపతాండవంతో వచ్చి రథాన్ని అధిరోహించి భక్తుల్ని అనుగ్రహించే ఉత్సవం చైత్రమాసంలో అత్యంత వైభవంగా జరుగుతుంది తిరువారూరు క్షేత్ర విశేషంలో మరొక ప్రముఖమైన విశేషం ఏమిటంటే తిరువారూరు త్యాగరాజస్వామి సంవత్సరానికి 365 దివ్యలీలలను ప్రదర్శించారు ఆ దివ్యలీలలను వచ్చే భాగాల్లో సవివరంగా వివరించుకుందాం మహారాజు మనుచోలుని కుమారునికి ఈశ్వరుడు పునర్జన్మ ఇచ్చి అనుగ్రహించిన క్షేత్రం తిరువారూరులో మరొక మహత్తరకరమైన విశేషం ఏంటంటే 63 నాయనార్ల జీవిత చరిత్ర చాగేశుడు సుందరునికి అనుగ్రహించగా వారి జీవిత చరిత్రలను ఈ దేవాలయంలో దేవాశ్రయ మండపంలో కీర్తించారు ఈ ఆలయంలో నమినంద్ అడిగల్ అనే నాయనారు ఆయన పెట్టిన దీపాలని నీళ్ళతో వెలిగించే శక్తిని ఈశ్వరుడు ప్రసాదించారు మరొక మహత్తరకరమైన విశేషం ఏంటంటే అంబరమాగాళంలో సోమాసి మారనాయనారు నిర్వహిస్తున్న యాగానికి స్వయంగా చాగేశుడే రూపంతో వెళ్ళి ఆ యాగ హవిర్భాగాన్ని స్వీకరించారు తిరువారూరులో ఆలయ పుష్కరిణికి కమలాలయం అనే పేరు ఆలయం అని పెరుగలిగింది ఈ పుష్కరిణికి మాత్రమే తిరువారూరులోనే సంగీతత్రయం సంగీత ముమ్మూతులు అంటారు ముత్తుస్వామి దీక్షితారు త్యాగరాజస్వామి శ్యామశాస్త్రి గారు మూడు వీధుల్లో ఒకే కాలంలో జన్మించటం సంగీతానికే ఒక పెద్ద అనుగ్రహం మరొక అరుదైన విశేషం ఏంటంటే బ్రహ్మ విష్ణువులకి అందని పరమాత్మ ఈ ప్రకాశవంతమైన విశాలమైన నగర వీధులలో తన ప్రియసకుడైన సుందరునికి ఆయన భార్య అయిన పరవైకు మధ్యన రాయబారం కొరకు చాగేశుడే మానవ రూపం ధరించి ఈ వీధులలో నడిచి తన పాదస్పర్శతో ఈ భూమిని పునీతం చేశారు ఆయన స్పృశించిన పాదాల సువాసన ఈ నగర వీధుల్లో ఇంకా పరిమళిస్తూనే ఉన్నాయి ఈ ఆలయంలో ప్రత్యేకమైనది సింగిలినీరు అనే పుష్పం ఆ పుష్పం యోగానికి గుర్తు ఈ ఆలయం ఐదు ప్రాకారాలు కలిగి అనేక మండపాలతో 180 దివ్య సన్నిధులతో విరాజిల్లుతూ ఉంది తిరువారూరు ఆలయం యొక్క విశేషాలని చాగేశుడిని అనుగ్రహాన్ని భక్తుల యొక్క వైభవాన్ని
మరొక భాగంలో వివరంగా సమగ్రంగా దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. శివాలయా